వెల్కమ్ టు సుజాత మేమ్స్ క్లాస్ రూమ్ టు టీ చిల్డ్రన్ టు రి చిల్డ్రన్ జాయ్ ఫ్లోనింగ్ ఈ మాసపు కథ ఐకమత్యం రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు వారు చిన్నప్పుడు కలిసి మెలిసి పెరిగారు కానీ కొద్దీ వారిలో వారు కలహించుకోవడం మొదలుపెట్టారు తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్లకు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు అయినా వాళ్లలో మార్పు రాలేదు వాళ్లలో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించాడు ఒకరోజు వాళ్లతో కొన్ని పుల్లలు తెప్పించాడు వాటిని కట్టగా కట్టమని చెప్పాడు మొదటి కొడుకును పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు అతను విరవలేకపోయాడు రెండవ కొడుకుని పిలిచాడు పుల్లల కట్టను విరువమన్నాడు అతను కూడా విరువలేకపోయాడు చివరిగా మూడవ కొడుకుని పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు పుల్లల కట్టను విరవడం అతని వల్ల కూడా కాలేదు తండ్రి ముగ్గురు కొడుకులను దగ్గరకు పిలిచాడు పుల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరచమని చెప్పాడు వాళ్ళు అవలీలగా విరిచేశారు అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు మీకు ఏమర్థమైంది నాన్నా కలిసి ఉంటే మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు విడిపోతే బలహీనులమైపోతాం నాన్నా ఇక కలిసి ఉంటాం ఎప్పుడూ కలహించాం అన్నారు కొడుకులు తండ్రి సంతృప్తి చెందాడు ఈ కథను రచించిన కవి పరిచయం ఈ కథను రాసిన వారు టాల్స్టై తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది వీరి జననం ఇరవై పదకొండు పంతొమ్మిది వందల పది వీరి మరణం ఈ కథకు టాల్స్టాయ్ కథయే ఆధారం లియో టాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు నవలాకారులు సమరం శాంతి అనాకెరినినా వంటి గొప్ప నవలలు రచించారు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో కథతో మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్